करीमनगर जिला हुजूराबाद नियोजकवर्गंलో టిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఈటల అనుకూల వ్యతిరేక వర్గంగా విడిపోయారు. ఇటీవల జమ్మికుంట వీనవంగలో ఈటలకు అండగా ఉంటామని కొందరు నేతలు చెప్పారు. అయితే కమలాపూర్ మండలానికి చెందిన కొందరు నేతలు మంత్రి గంగుల కమలాకర్ను కలిసి పార్టీ వెంటే ఉంటామని చెప్పారు. ఈటల బర్తరఫ్తో తమకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఈటల సొంత వారికి పెద్దపీట వేశాడని ఆరోపించారు. పార్టీని అడ్డుపెట్టుకొని ఈటల ఆర్థికంగా ఎదగడనరు కమలాపూర్ టిఆర్ఎస్ నేతలు. మరి కరీంనగర్లో గంగుల కమలాకర్ గారిని మన మంత్రి గారిని కలవడం జరిగింది. మేము ఉద్యమం పుట్టినప్పటి నుంచి మరి ఉద్యమంలో పాల్గొని అనేక రకాలుగా ఊరూర ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ వెన్నంటూ మేము నడిచిన ఉద్యమకారులము. ఆ ఉద్యమకారులనేటి వాళ్ళను పక్కన పెట్టి మా గ్రామంలో ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం జరిగింది ఈ ఈటల రాజేందర్ గారు. ఈ ఈటల రాజేందర్ గారు ఆయన దృష్టిలో ఎవరైతే మంచివారు ఉంటారో వారి వాళ్ళ విలేజ్లో మరి రేపు ఎక్కడైతే నన్ను మంచి చెడు విషయాల్లో నాకు వెన్నంటూ ఉండరు దొంగలనే వాళ్ళకి సద్దుమూటలు కట్టేటువంటి రాజకీయం ఈటల రాజేందర్ గారి వద్ద ఉంది. ఆయన సెల్ఫీస్గా ఆయన చేసిండు. మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తన సెల్ఫ్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే వర్కులు ఇచ్చిండనే దోహంతోనే వాళ్ళు వెంబడి తిరుగుతున్నారు తప్ప మా గ్రామాన్ని ఎట్టి కొంచెంలో డెవలప్ చేసింది లేదు. ఈటల రాజేందర్ లేనంత మాత్రం ఏదో ఉరుగుతూ తిరుగుతాను బాధపడాల్సిన అక్కర్లేదు. ఈటల రాజేందర్ ఊడు మాకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము నువ్వు అభివృద్ధి చేసింది ఏం లేదు, నువ్వు సొంతగా అభివృద్ధి చేసుకున్నావు, నీ బిజినెస్ డెవలప్ చేసుకున్నావు, నీ భూదందాలు. నిన్ను ఈటల రాజేందర్ అనేవాడు భూముల రాజేందర్ అంటారు. కాబట్టి మాకు ఆ ఈటల రాజేందర్ మా దిక్కు రానే రావద్దు. వచ్చినా మాత్రం ఆయన ఏం చేయాలో ఆ పని మాత్రం మేము చేస్తాం. మేము కేవలం కేసీఆర్ గారిని చూసి కేటీఆర్ గారిని చూసి పార్టీలో మాత్రం పని చేస్తున్నాం, పార్టీని కాపాడుకుంటాం, బ్రహ్మాండమైన మేనాటి తీసుకొస్తాం. మేము అదేం బాధపడాల్సిన అక్కర్లేదు. ఈరోజు అసలు శిశులైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పార్టీలో మేము ఎప్పటికీ కొనసాగుతామని విన్నంటూ ఉంటామని గంగుల కమలాకర్ అన్న నాయకత్వం లోపల మేము పనిచేస్తామని కూడా మేము మా వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను మా మరిపల్లిగూడెం గ్రామం నుంచి వెళ్ళి నేను మీకు విన్నవిస్తున్నాను.